రష్యా చేపట్టిన ఈ చర్యను ఐరోపా దేశాలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి. యుద్ధంలో 30,000 మంది రష్యా సైనికులు చనిపోయారని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. తమ లెక్కలు నిజమే కాబట్టి రష్యా సైన్యంలో వయోపరిమితిని పెంచిందని చెప్తోంది. యుఎస్ఏ కి ఇందులో ఉన్న ఇంట్రెస్ట్ ఏంటంటే, ఒకటి ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్, ఈస్టర్న్ యూరోప్ మీద యుఎస్ఏ కి ప్రస్తుతం ఇన్ఫ్లుయెన్స్ తక్కువగా ఉంది. ఆ ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోవడం కోసం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ వార్లో ఉక్రెయిన్ వెనక తగ్గడానికి యుఎస్ఏ ఊరుకోదు. సెకండ్ థింగ్ ఏంటంటే, ఉక్రెయిన్లో న్యూక్లియర్ హెడ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఆల్మోస్ట్ థర్డ్ లార్జెస్ట్ న్యూక్లియర్ హెడ్స్ ఉక్రెయిన్లో ఉన్నాయి. యుఎస్ఎస్ఆర్ డిసింటిగ్రేట్ అయిన సమయంలో ఉక్రెయిన్లో మిగిలిపోయిన న్యూక్లియర్ హెడ్స్ అనేవి ఫ్యూచర్లో అయినా డీ న్యూక్లియరైజేషన్ చేయాలనుకున్నప్పుడు ఉక్రెయిన్కి ఆల్టర్నేట్ వెపన్స్ అవసరం. సో ఆ ఉద్దేశంలో కూడా యుఎస్ఏ వార్లు వెనక్కి తగ్గట్లేదు. అలాగే ఎంతవరకు అయితే రష్యాలో పుటిన్ లీడర్షిప్ ఉంటుందో ఆ టైం దాకా కూడా మళ్ళీ యుఎస్ఎస్ఆర్ తరహాలో, అంటే ప్రీ కోల్డ్ వార్ తరహాలో రివైవ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ఆపడానికి కూడా యుఎస్ఏ వార్ నుంచి వెనక్కి తగ్గట్లేదు. ఎత్తులకు పై ఎత్తులతో యుద్ధం భీకరంగా సాగుతోంది. అయితే యుద్ధం ఎప్పుడు ముగుస్తుందా అని యావత్ ప్రపంచం ఎదురు చూస్తోంది. ప్రస్తుతం నాటో దేశాలు చేపడుతున్న చర్యల దృష్ట్యా యుద్ధం దీర్ఘకాలం కొనసాగేలా కనిపిస్తోంది. ఇదే వైఖరిని పోప్ ఫ్రాన్సిస్ వ్యక్తపరిచారు. రష్యా గుమ్మం ముందు నాటో మొరగడమే ఈ దండయాత్రకు కారణమై ఉండొచ్చంటూ కఠిన వ్యాఖ్యలు చేశారు. ఇదంతా చూస్తుంటే రష్యా యుద్ధం ఆపడానికి ఒకవేళ సిద్ధపడినా అమెరికా మాత్రం అందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించట్లేదు. చూడాలి మరి, ఈ ఉద్రిక్త పరిస్థితులు ఉక్రెయిన్తోనే ఆగిపోతాయా, లేదా రష్యా అమెరికా మధ్య ఆధిపత్య పోరుతో యావత్ ప్రపంచ దేశాలు రెండు వర్గాలుగా విడిపోనున్నాయా, ప్రచ్ఛన్న యుద్ధం 2.0 మొదలవుతుందా అన్న సందేహాలు ఇప్పుడు ఆసక్తిగా మారాయి.